T20 ప్రపంచ కప్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే ఈ మెగా టోర్నీ ఓమన్ యుఏఈ వేదికగా అక్టోబర్ 15న ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. బీసీసీఐ కూడా ఈ రోజు లేదా రేపటిలోగా జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవస్కర్ T20 ప్రపంచ కప్ కోసం 15 మందితో కూడిన టీమిండియాను ప్రకటించాడు. ఈసారి T20 ప్రపంచ కప్ లో రోహిత్, విరాట్ కోహ్లీలు ఓపెనింగ్ చేయాలని గవస్కర్ అభిప్రాయపడగా ఈ క్రికెట్ దిగ్గజం ఎంపిక చేసిన జట్టులో శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్లకు చోటు దక్కలేదు. రోహిత్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు ఓపెనర్గా ఎంచుకోగా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్కు 3వ స్థానాన్ని కట్టబెట్టాడు. రిషబ్ పంత్ తర్వాత స్థానంలో ఉండగా పాండే సోదరులకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కేఎల్ రాహుల్తో పాటు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, షమి, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్తో పాటు యుజ్వేంద్ర చాహల్లకు సునీల్ గవస్కర్ తన టీంలో చోటు కల్పించాడు. మొత్తంగా సునీల్ గవస్కర్ ప్రకటించిన టీం అనేది ఈ విధంగా ఉంది.